గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఏ టు జెడ్ కాంపిటేటివ్ అడ్డా అనే ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ అనే టాపిక్ని చూద్దాం. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు అంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి నవ్య ఆంధ్ర అంటే తెలంగాణను తీసేసి కోస్తా రాయలసీమ జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం చిహ్నాలను చూద్దాం. రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు. సో మల్లె పువ్వు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నం. నెక్స్ట్ రాష్ట్ర పక్షి రామచిలుక అంటే ప్యారెట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్షి. సో రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అలాగే రాష్ట్ర జలచరం డాల్ఫిన్. సో డాల్ఫిన్ తెలుసు కదా, కోల్డ్ బ్లడ్ యానిమల్. సో ఇది రాష్ట్ర జలచరం అంటే నీటిలో నివసించే జంతువు అన్నమాట. నెక్స్ట్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం అంటే ఒక పెద్ద కలసం ఉండి అందులో ఒక కొబ్బరికాయ ఉండి ఆ షేప్లా ఉంటుంది కదా, సో అది మన రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. రాష్ట్ర క్రీడ కబడ్డీ అన్నమాట. సో కబడ్డీ అనే క్రీడ మన రాష్ట్ర యొక్క క్రీడ. నెక్స్ట్ రాష్ట్ర ఫలం మామిడి పండు. అలాగే రాష్ట్ర నృత్యం కూచిపూడి. సో ఈ కూచిపూడి నృత్యం అనేది మన కృష్ణా జిల్లాలోనే కూచిపూడి అనే గ్రామంలో పుట్టడం జరిగింది. సో ఈ రాష్ట్రం యొక్క నృత్యం కూచిపూడి నృత్యం. నెక్స్ట్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. సో వేప చెట్టు అనేది మన రాష్ట్ర వృక్షం. నెక్స్ట్ అధికార భాష తెలుగు భాష. అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా అధికార భాష అనేది తెలుగు భాషే. ఒకసారి చూస్తే మన రాష్ట్రం యొక్క పుష్పం మల్లె పువ్వు, రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, రాష్ట్ర జలచరం డాల్ఫిన్, రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర ఫలం మామిడి పండు, అలాగే రాష్ట్ర నృత్యం కూచిపూడి, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష తెలుగు అన్నమాట. నెక్స్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా ఏర్పడిందో చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం. సో మనంతా సౌత్ కదా, సో మనంతా దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. ద్రవిడియన్ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ద్రవిడియన్స్ అంటే ద్రావిడ భాష. మన తెలుగు భాష అనేది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది కదా. సో ఆ ద్రవిడియన్ ద్రావిడ భాష మాట్లాడే భాషలన్నీ కూడా ద్రవిడియన్ రాష్ట్రాలు. సో అలాంటి ద్రవిడియన్ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాదు, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలోని జిల్లాలతో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని యొక్క రాజధాని కర్నూలు అన్నమాట. సో కర్నూలు అనేది మనకి ఎప్పుడు రాజధానిగా ఉంది, 1953 అక్టోబర్ 1వ తేదీ ఆ టైంలో మనకి రాజధానిగా ఉన్నది కర్నూలు. సో మొట్టమొదటి ఎస్ఆర్సీ అంటే మొట్టమొదటి స్టేట్ రీకన్స్ట్రక్షన్ కమిషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రం, హిందీ మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రం, ఉర్దూ మాట్లాడేవాళ్ళు అంటే మరాఠీ మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు, తమిళ్ మాట్లాడేవాళ్ళు, అంటే ఒక భాష మాట్లాడే ప్రజలందరూ ఒక రాష్ట్రంగా అంటే భాషని ఆధారంగా చేసుకుని ఏర్పడిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అది ఎప్పుడంటే మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. సో ఆ చట్టానికి నివేదికనిచ్చినారంటే ఫజల్ అలీ కమిషన్. హైదరాబాద్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటి 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం మాత్రమే, ఆంధ్రప్రదేశ్ కాదు. ఈ మొట్టమొదటి ఎస్ఆర్సి తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది హైదరాబాద్ రాష్ట్రంలోని 8 జిల్లాలను ఏర్పాటు చేసుకుని ఆ 8 జిల్లాలతో కలిపి ఇంకా మిగతా జిల్లాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా 1956 నవంబర్ 1న ఆవిర్భవించింది. మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1న, అదే 3 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడడం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మన రాజధాని హైదరాబాద్ రాష్ట్రం అన్నమాట. నెక్స్ట్ 2014 జూన్ కోస్తాలోని 9 జిల్లాలు అలాగే రాయలసీమలో 4 జిల్లాలు కలిపి, అంటే తెలంగాణ అనేది విడిపోయింది కదా మన నుంచి 2014 జూన్ 2వ తేదీన,
సో అప్పుడు తెలంగాణ 9 జిల్లాలని వెళ్ళిపోవడం జరిగింది, తెలంగాణ 10 జిల్లాలని వెళ్ళిపోవడం జరిగింది. 2014 జూన్ 2వ తేదీన కోస్తాలోని 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు కలిపి మొత్తం 13 జిల్లాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ నవ్యాంధ్ర ప్రదేశ్ యొక్క వైశాల్యం 1,62,970 చదరపు కిలోమీటర్లు. సో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో వైశాల్య పరంగా 8వ పెద్ద రాష్ట్రం. సో వైశాల్య పరంగా 8వ ప్లేస్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి విస్తరణ చూసినట్లయితే, సో మొట్టమొదటి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని రాజధాని కర్నూలు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దాని యొక్క రాజధాని హైదరాబాద్, 2014లో నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు దాని యొక్క రాజధాని అమరావతిగా చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి విస్తరణ అనే వీడియోని చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా A to Z కాంపిటేటివ్ అడ్డానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు, ఇక్కడ ఉన్నటువంటి అడవులు, ఎడారులు, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.